మహావతార్ బాబాజీ మొదటి అధ్యాయము పద్దెనిమిది సిద్ధయోగుల సాంప్రదాయము దివ్యమైన మహోన్నత యోగ గురువులైన పద్దెనిమిది మంది సిద్ధుల యొక్క జీవన విధానాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ తెలివి అందించే వికాసము మనస్సును మరింత తేజోవంతం చేస్తుంది ఆ మహాపురుషులు యోగ శాస్త్రానికి మరియు వైద్యశాస్త్రానికి మరియు వాని అను అనుసంబంధిత అనేక వైజ్ఞానిక శాఖలకు ఉదాహరణను రసాయనిక శాస్త్రము భౌతిక శాస్త్రము ఎన్నో వైజ్ఞానిక రహస్యాలకు వారందరూ నిధులుగా ఉన్నారు అంతేకాక ఈనాడు శాస్త్రజ్ఞులు చేస్తున్న అనేకానేక పరిశోధనలు మూలబిందువు తాటాకుల మీద గంటముతో లిఖించబడిన వారి చేతి వ్రాతలు మన మనోసీమను మన నుదిటి వ్రాతలను మార్చుకోగల స్థాయికి తీసుకుని వెళుతున్నాయి పద్దెనిమిది సిద్ధుల చరిత్ర సిద్ధుల యొక్క చరిత్రను ఈనాటికి ఎవరూ పరిపూర్ణంగా వ్రాయలేదు తాటాకు గ్రంథాల్లో రాయబడి ఆ తాటి ఆకులను ఒక త్రాడులో క్రమంగా అమర్చబడిన తాళపత్ర గ్రంథాల సంపుటిలోనిది వారి చరిత్ర ఇప్పటికే ఎన్నో తాటాకులు చెదల పురుగుల చెలిమితో నష్టపోయాయి కొన్ని మసకబారాయి అందువల్ల వారికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం అందడం చాలా కష్టతరం అయినప్పటికీ అయినప్పటికీ లభించిన దానిలో మన ప్రాప్తానుసారం మానవజాతి మనుగడకు పురోగతికి ఆధ్యాత్మిక ప్రగతికి వారు చేసిన సేవ మాటల కొలతలకు అందనిది ఆ మహనీయుల బోధ చాలా రహస్యంగా అర్థం కాని విధంగా గోచరిస్తుంది సిద్ధుల యొక్క ఈ తాళపత్ర రచనలు ఎక్కువగా అర్థం చేసుకోలేము అంతేకాక వారి భాష వినూత్న పద్ధతిలో ఉంటుంది చెప్పే విధానంలో సాధారణంగా వినేవానికి ఎంతో ఆధ్యాత్మిక జాగృతి కలవానివిగా అంతర్బోధతో ఆధ్యాత్మిక రహస్యాలను కలిగిన బాండాగారాలు అనిపిస్తాయి ఈ దివ్య గ్రంథాలను సాధారణ దృష్టితో చూస్తే అమాయకత నిండి ఉందేమో అని అనిపిస్తూ అంతరంగాన్ని స్పర్శిస్తూ ఆత్మబోధను జాగృతం చేస్తూ ఉంటాయి వారు బోధించిన సాధన విజ్ఞానాన్ని సాధన చేస్తూ ఎరుక కలిగిన సిద్ధపురుషులు మాత్రమే వానిలోని నిజమైన సత్యాలను బోధించగలరు వాణిలోని ప్రతి విషయము చాలా విలువైనది మనము ఒక పజిల్ని గమనిస్తే గందరగోళంగా గోచరించిన తెలుసుకునే సూక్ష్మత ఉంటే బోధపడుతుంది అలాగే తెలుసుకునే తెలివి అనే తాళం చెవితో మానవజాతి జీవన రహస్యాలకు నిలయమై ఉన్న గ్రంథాలు అవి గ్రంథాలవి అని తెలుస్తుంది వారి బోధలో యోగ విద్య వైద్యాయన్న మనస్తత్వ శాస్త్రాన్ని రసాయన శాస్త్రాన్ని రసాయన శాస్త్రాన్ని జీవశాస్త్రాన్ని భౌతిక శాస్త్రాన్ని అంతర్లీనంగా బోధించారు సిద్ధుల యొక్క విజ్ఞానాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి అంటే తమిళ జీవన విధానాన్ని వారి మత దృష్టిని సామాజిక మరియు భాష యొక్క చరిత్రను గమనించగలగాలి మహోన్నత గాథలు శాస్త్రము భవన నిర్మాణ శాస్త్రము జన్యు శాస్త్రము ఖగోళ శాస్త్రము సనాతన వాజ్మేయము మరియు భాషా పాండిత్యము మొదలైన అనేక అనేక విషయాలు సిద్ధ సాంప్రదాయంలో ప్రస్ఫుటంగా గోచరిస్తాయి సిద్ధ సాంప్రదాయాన్ని గురించి ఇంకా ఎంతో పరిశోధన జరపవలసి ఉన్నది వారు ఏ కాలానికి చెందినవారు అన్న విషయాన్ని గురించి పరిశోధన జరుగుతున్నది నందిదేవుడు అగస్త్యుడు తిరుమూలర్ మరియు భోగనాథర్ వంటి మహాసిద్ధులు క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు వారి సేవలు బోధలు సమగ్రంగా తాళపత్ర గ్రంథాల్లో పొందుపరచబడినది కుమారి ఖండము శిల్పాధికరణ్ మొదటి శతాబ్దము ఏడీలో వ్రాయబడినట్టు అలంగో ఆదిగల్ తెలియజేస్తారు దానిలో ఖండాన్ని గురించి విస్తృతంగా తెలియదు అని తెలియజేశారు కుమారి ఖండం నేటి భౌగోళిక స్థితిలో లుమేరియా లేదా గోడ్ దాల్వాండ్ అని తెలియబడుతుంది ఈ భూభాగం భారతదేశంలోని కన్యాకుమారిని దాటి విస్తరించి పూర్తిగా సముద్రంతో కలిసి సముద్ర జలాలచే కప్పిబే కప్పివేయబడింది హిందూ మహాసముద్ర గర్భంలో కలిసిపోయింది సనాతన మధురై క్షేత్ర ప్రాంతం తమిళ భాష కేంద్రంగా విరాజిల్లింది కవటపురము లేదా ముత్తూరు పాండ్యరాజ ప్రధాన పట్టణంగా విరాజిల్లుతున్నట్లుగా అతియార్ కున్నాళ్ళార్ సచిన రొక్కినియార్ మరియు ఐలం పురాణార్ అనే తమిళ వ్యాఖ్యకారులు కుమారి మరియు హెప్రోలి అనే నదులతో ఈ ప్రాంతం పూర్తిగా ముంచివేయబడినది అని వీని మధ్య దాదాపు వెయ్యి మైళ్ళ విస్తీర్ణం గల ప్రాంతం ఉన్నదని అంతేగాక తుంగ మధురై మంపలై పింపలై కురు కునక్కరే కురంపరే అని పేర్లు కలిగిన దాదాపు నలభై తొమ్మిది రాష్ట్రాలుగా విస్తరించి ఉంది పర్వతాలతోనూ శోభయమయమైన నివాస ప్రదేశాలు జంతు సంతతితో ముప్పై వేల బీసీ నాటి నుండి విరాజిల్లుచున్నది రుజువులతో కూడా తెలియజేయబడింది ద్వీపకల్పమైన ఈ భారతావని కన్యాకుమారి మొదలు విస్తారంగా ఆఫ్రికా పశ్చిమాన ఆస్ట్రేలియా దక్షిణాన హద్దులుగా హిందూ మహాసముద్రము ఎక్కువ భాగాన్ని కలుపుకొని విస్తరించి ఉన్నది ముప్పై వేల మూడు వందల బీసీ నుండి రెండు వేల ఏడు వందల బీసీ వరకు జరిగిన అనేక అనేక భౌగోళిక మార్పుల వల్ల ఈ భూభాగము సముద్ర తీరములు తీవ్రమైన కోతకు మార్పుకు గురి అయినవి లుమేరియా పశ్చిమ భాగం చాలా సముద్ర తీరంలోకి కుంగిపోయి అక్కడి ప్రజలు ఆసియా ఆస్ట్రేలియా మరియు పసిఫిక్ తీర ప్రాంతాలకు తరలి వెళ్లారు ఇమేరియన్లు ఉత్తర దక్షిణ అమెరికాలలో నైలులోయా ప్రాంతంలో ఈజిప్టు సంస్కృతిని ఉద్ధరించి యూరప్ మరియు ఉత్తర అమెరికా ప్రాంతంలో అట్లాంటిస్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు లుమేరియా పర్వత శ్రేణులు రూబిశిల సంపదతో విలసిల్లేవి తమిళంలో ఒక సామెత ఉంది బంగారు పర్వతంలోని కాకి కూడా బంగారమే అని పాండ్యరాజులు చైనీయులను తమ గనులలో పనివారిగా నియమించుకున్నారని వారిని చూస్తే చీమల బారులుగా ఉండేవని ఉండేవారని చైనీయుల చరిత్ర ద్వారా మనకు తెలియవస్తోంది శ్రీ టీడబ్ల్యూ హోల్డర్నెస్ తన గ్రంథమైన భారతదేశము ప్రజలు సమస్యలులో వింధ్య పర్వత ప్రాంత భౌగోళిక రూపం సింధు గంగా పరీవాహక ప్రాంతానికన్నా భిన్నంగా ఉందని తెలియజేశారు మేరు పర్వతం నలభై తొమ్మిది శిఖరాలతో పెరు అరు అనే నదులు ఇరువైపులా ప్రవహిస్తూ శోభిల్లుతోంది అని తెలియచేశారు మిగిలిన భూభాగం ఆఫ్రికా వైపు విస్తరించింది కానీ నేడు ఆ ప్రాంతం పూర్తిగా హిందూ మహాసముద్రంచే కప్పబడింది అని సహేతుకంగా గ్రహించగలం ఈ భూమిలోని రాళ్ళు ప్రపంచంలోనే అతి పురాతనమైనవిగా గుర్తించడం జరిగింది గొండ్వానా భూమి భూగర్భ శాస్త్ర నిరూపణలు ఆఫ్రికా ఆస్ట్రేలియా భారత ద్వీపకల్పము దక్షిణ అమెరికా శ్రీలంక మరియు అంటార్కిటికా అంతా కలిసి ఒకే భూమిగా విస్తరించి ఉన్న విషయాన్ని ఖండాల కలయికలు విడిపోవడాలు సముద్ర భూగర్భంలోని మార్పులలో కాలగర్భంలో కొన్ని మునిగిపోయాయని మరికొన్ని కొత్తవి ఏర్పడ్డావని ఏర్పడ్డాయని జర్మన్ శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ముప్పైలో సహేతుకంగా నిరూపించారు ఆధునిక భూగర్భ శాస్త్రవేత్తలు కూడా పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ విషయాన్ని ధృవీకరించారు దాదాపు నూట పది మిలియన్ సంవత్సరాల క్రితం యూరేషియన్ భూభాగం భారత భూభాగం ఇంకా ఇండో ఆసియా భాగాలు భూమిలో కలిసిపోయాయి భారత ద్వీపకల్పం ఉత్తర దిశగా పద్నాలుగు పాయింట్ తొమ్మిది ప్లస్ నాలుగు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వేగం కదలికలో డెబ్బై మిలియన్ సంవత్సరాల పూర్వం పూర్వం నుండి నలభై మిలియన్ల సంవత్సరాల కాలం వరకు కదలికకు గురి అవుతూ నెమ్మదిగా ఫైవ్ పాయింట్ టూ ప్లస్ జీరో పాయింట్ ఎయిట్ సెంటీమీటర్ల సంవత్సర వేగ కదలికతో ప్రస్తుత రూపానికి చేరింది కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ఆచార్యుడు ఏసీ సెవార్డ్ ఆయన పరిశోధనా పుస్తకమైన ప్లాంట్స్ త్రో ఏజెస్లో భూమి మీద లభించిన వృక్ష సంబంధిత శిలాజాలలో దాదాపు డివోనియన్ పీరియడ్కు చెందినవి అంటే నాలుగు వందల ఐదు నుండి మూడు వందల నలభై ఐదు మిలియన్ సంవత్సరాల నాటివిగా గుర్తిస్తూ వాని ఉనికిని గురించి తెలియజేశారు ఎడ్వర్డ్ విలియమ్స్ ఆయన సహచరులు చాలా సనాతనమైన ఈ వృక్ష శిలాజాలలు కేవలం ఆరు పురాతన భూభాగాలకు చెందినవిగా తెలియజేస్తూ దీనిని నాలుగు వందల ఐదు మిలియన్ సంవత్సరాల నాటివిగా గుర్తించారు శ్రీనివాసన్ భౌగోళిక అనేక పటాలను గమనించి దక్షిణ భారతం యొక్క ఉనికి పైన పేర్కొన్న వ్యవధుల నుండి ఉన్నట్లుగా తెలియజేశారు దీనితో పాటుగా ఒకే వరుసలో ఉన్న అనేక భూభాగాలు సముద్ర గర్భంలోనికి కుంగిపోయినట్లుగా గుర్తించారు ఈ భూభాగాల ఉనికి చాలా సనాతనమైనవిగా ప్రాచీన ఆచారాలు అనేక స్థిర సత్యాలు ఈ సంస్కృతిని పెంచి పోషించినవి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ ప్రాంతాలను గమనిస్తే పద్దెనిమిది మంది సిద్ధుల ఉనికిలో కాశీ మరియు గిర్నార్ ప్రాంతాలు తప్ప మిగిలినవన్నీ దక్షిణ భారతదేశంలోనివిగా మనం గమనించవచ్చు భూగర్భ శాస్త్రవేత్తల కాలనిర్ణయం ప్రకారం దక్షిణ భారతదేశం చాలా సనాతన భూభాగం ఈ భూభాగం ఏ కాలంలోనూ సముద్రంచే కప్పబడి ఉండలేదు ఇక్కడ ఉన్న అతి పురాతన సంపద రాతియుగాల చరిత్రలో నిలిచిపోయింది సిద్ధులు చెప్పిన సనాతన జ్ఞాన సంపద ఖండాల కదలికలో కానీ భూకంపాల వల్ల కానీ ఏమాత్రం చెక్కుచరక చరిత్రలో నిలిచిపోయింది ఈ సంపద మద్రాసు సమీపంలో గల పల్లవరం రాతి సంపద అని గుర్తించడం జరిగింది ప్రకృతి కోతకు పర్వత శ్రేణులు గురి కావడం ఇండో గాంజటిక్ సముద్ర భూభాగం నింపబడి దక్కన్ పేట భూములు ఏర్పడటం జరిగింది సిద్ధ అగస్త్యులు తమిళ ద్వీపకల్ప ప్రాంతం నుండి నేటి త్రివేంద్ర ప్రాంతానికి మారడం జరిగింది మన చరిత్ర సంస్కృతిని అనుసరించి సిద్ధయోగులు నేటి వరకు నిరంతరం ఈ ప్రాంతంలోనే జన్మిస్తున్నారు తరువాత కాలంలో అగస్త్యులు మరియు తమిళులు జావా ఇండోనేషియా కొలంబియా ప్రాంతాలకు వలసపోవడం జరిగింది ఈ రెండు ప్రాంతాలలో వెలవి వెలసిల్లిన దేవాలయ నిర్మాణాలు జీవన విధానాలు శిల్ప సంపద ఈ సత్యాన్ని బలపరుస్తున్నాయి కొలంబియాలో నెలకొన్న ఆంగోర్ వ్యాట్ దేవాలయ నిర్మాణం పూర్తిగా సిద్ధులు చెప్పిన నిర్మాణ విధానాల ప్రకారం నిర్మించబడి ఉండడం ఒక ఉదాహరణగా పేర్కొనవచ్చు ఈ ప్రాంతంలో సిద్ధుల యొక్క భాషా సంపద కావ్య సంపద విలసిల్లుతూ అతి పెద్దదైన ఖండం యొక్క ఉనికిని నూరు శాతం బలపరుస్తూ దక్షిణ భారతదేశం సనాతన ఉనికికి సాక్ష్యంగా నిలుస్తోంది సింధులోయ నాగరికత మిగిలిన పురాతత్వ శాఖ సంపద ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన సంస్కృతికి చరిత్రకు నిలయమైన సింధులోయ నాగరికతలోనే క్రియాయోగ సాంప్రదాయ మూలాలు పాదుకొని వృద్ధి చెందాయి సింధులోయ నాగరికత మొహన్ హరప్ప పశ్చిమ పంజాబ్లోని తవ్వకాలలో దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఇరవై రెండులలో సర్జాన్ మార్షల్ డైరెక్టర్ పురాతత్వ శాఖ ఇండియా ఆయన మనకు పై విషయానికి సంబంధించిన చక్కని వివరణ ఇచ్చారు సంస్కృతి పూర్ణత్వం సంతరించుకోవడానికి ప్రాచీన కాలం నుండి వేలాది సంవత్సరాలు పట్టింది చరిత్రకారులు వేదజాలానికి వేదకాలానికి ముందు నుండి దాదాపు క్రీస్తుపూర్వం ఎనిమిది నుండి పదివేల సంవత్సరాల వరకు గొప్ప పూర్ణమైన సంస్కృతి ఈ భూమిలో నెలకొని ఉన్నదన్న సత్యాన్ని సహేతుకంగా గమనించి నిరూపించారు పాకిస్తాన్లో ఇటీవల మోఘార్ ప్రాంతంలో ఫ్రెంచి పురాతత్వ శాఖకు చెందిన జీమ్ ఫ్రాన్సియో జరియా ఈయన డైరెక్టర్ ఆఫ్ ద జ్యూమెంట్ మ్యూజియం ఆఫ్ ప్యారిస్ జరిపిన తవ్వకాల పరిశోధనల్లో హరప్పా సంస్కృతి దాదాపు ఎనిమిది వేల బీసీ నాటిదని గుర్తించారు కార్బన్ ఫోర్టీన్ ప్రకారం పదివేల బీసీ నాటి పదివేల బీసీ నాటి నుండి ఉన్న ఉన్నది అని తెలియచేశారు బెలూచిస్తాన్లో నేష నేషహరో నాగరికత కూడా రూపుదిద్దుకుంది ప్రస్తుత పరిశోధనలు ఈ పౌర నాగరికత మెసపుటోమియాకు ముందు కాలాందిగా ఈజిప్టు నాగరికతకు రెండు వేల ఐదు వందల సంవత్సరముల ముందుదిగా గుర్తించారు మొహన్ నిర్మాణం ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా విలసిల్లిందని చారిత్రక ప్రమాణం చెబుతోంది ఈ పరిశోధనలు భారతదేశ చరిత్రకు విశేష ప్రాధాన్యతను చేకూరుస్తున్నాయి శ్రీ జాన్ మార్షల్ పరిశోధనల వల్ల మనం ఎంతో విలువైన చారిత్రాత్మక సత్యాన్ని తెలుసుకోగలిగాం ప్రపంచంలో మనకు లభించిన మొహంజోదారో హరప్ప నాగరికత కంటే ముందు శైవము శైవమత సిద్ధాంతము శైవమత విశ్వాసము ప్రపంచంలో వర్దిల్లిందని చారిత్రాత్మక సత్యాల వల్ల తెలియ తెలియవస్తోంది డేవిడ్ ఫ్లార్ ఫ్రాలి మరియు నవరత్న రాజారాం అనే పరిశోధకులు సెంట్రల్ ఆసియా నుండి ఆర్యులు దండయాత్రకు ఈ దేశానికి వచ్చారు అన్నదానికన్నా ద్రవిడ భారతం శక్తివంతంగా పరిపూర్ణ సంస్కృతి రూపంగా వర్ధిల్లిందని వేద సంస్కృతి ఈ దేశంలో సింధూ పరివాహక ప్రాంతంలో నాలుగు వేల బీసీ కాలం నుండి దక్షిణ భారతదేశంలో విస్తారంగా వెలసిల్లిందని వారి రచన అయిన వేదిక్ ఆర్యన్స్ అండ్ ద ఆరిజన్స్ ఆఫ్ సివిలైజేషన్లో తెలియజేశారు ఆర్యుల దండయాత్ర అన్న కథనం కథనం జర్మన్ పండితుడు ముక్స్ మార్క్స్ ముల్లర్ ఆంగ్లేయుల ఆర్థిక సహాయంతో భారతదేశాన్ని క్రైస్తవంలోకి మార్పు చేయాలన్న దురుద్దేశంతో ఆర్యులు అన్న పదాన్ని సృష్టి చేసి వారు సెంట్రల్ ఆసియా నుండి వచ్చారని భారతదేశమంతా వ్యాపించారని వారి పశ్చిమవాద సిద్ధాంతాన్ని ఈ దేశంలో స్థిరపరచడం కోసం గొప్ప ప్రయోగం చేశారు ఆయన ఈ భావాన్ని దక్షిణ భారతదేశానికి పశ్చిమ ఆసియాకు వ్యాపింపచేశారు ఇరవై సంవత్సరాల తరువాత జర్మన్ జాతీయులు వారి జాతీయతా భావాలను తమ రాజకీయ భావాలుగా ప్రచారం చేసినప్పుడు మార్క్స్ ముల్లర్ ఆర్యులు అంటే ఇండో యూరోపియన్ కుటుంబంగా మార్చుకున్నారు మార్క్స్ ముల్లర్ ప్రచారం చేసిన ఈ సిద్ధాంతానికి వాస్తవ మూలాలు ఎలాంటివి లేవని ఫ్రాలి మరియు రాజారాం సవివరంగా తెలియచేశారు ప్రామాణికమైన సాహిత్యం ఆధారంగా శాస్త్ర పరిశోధనల వల్ల ఉత్తరాన ఉన్న వేద సంస్కృతి దక్షిణాన ద్రవిడ సంస్కృతులు బలమైన పునాదులు కలిగి ఒకదానికి మరొకటి వారదులుగా ఉన్నాయి చాలా సహజంగా పరిపూర్ణమైన అవగాహనల గల సాంస్కృతిక బంధంగా ఈ విషయం తెలియవస్తోంది అని వివరించడం జరిగింది ప్రముఖ చారిత్రా చారిత్రాక శాస్త్రవేత్త ఎంజిఎస్ నారాయణన్ తమిళ భాష ఉనికి అతి ప్రాచీనమైంది ఇండో ద్రవిడ సిద్ధాంతం ఊహ కాదు కొంతమంది పండితులు దీన్ని పూర్తిగా ఆర్యవేద ద్రవిడ జీవన విధానంగా తెలియచేస్తూ ఇది పూర్తిగా దక్షిణ భారతంలో సంగం కాలం నాటిది అని తెలియజేశారు బ్రిటిష్ ఇండియా నావీ బోధకులు మహాబలిపుర తీరానికి ఒక మైలు దూరంలో చెన్నైకి దక్షిణంగా చాలా సనాతనమైన ఏడు దేవాలయాలు కనుగొన్నారు సముద్రపు అలల తాకిడికి నిలబడిన సముద్ర తీర దేవాలయం ఉంది ఏడు దేవాలయాలలో పురాతన నగరం పెద్ద పెద్ద స్తంభాలతో మెట్లతో కలిగి ఉంది జాతీయ సముద్ర గర్భ శాస్త్రవేత్తలు సముద్ర జలాలు దానిని పన్నెండు వందల నుండి పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆక్రమించాయి అని తెలియజేశారు బ్రిటిష్ ఏదైనా అగ్నిపర్వతం పగలడం వల్ల ఈ మార్పులు జరిగి ఉంటాయి అన్న వాదనతో ఏకీభవించకపోయినా సముద్ర పొంగు వల్ల ఇది పూర్తిగా మునిగిపోయి ఉండవచ్చును ఈ సంఘటన ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగి ఉండవచ్చు అని తెలియవస్తోంది ప్రపంచమంతా విస్తరించి ఉన్న ఈ సంస్కృతి ధ్రువాలలోని మంచు కరిగి సముద్ర జలాలు పొంగి పదిహేను వేల ఎనిమిది వందల నుండి ఏడు వేల సంవత్సరాల క్రితం మునిగిపోయి ఉండవచ్చు సింధులోయ సంస్కృతి ఈనాటికి దక్షిణ భారతంలో తమిళనాడులో సజీవంగా ఉన్నది మొహంజోదారో హరప్ప సంస్కృతిలో వేప చెట్టును ఎంతో పవిత్రంగా భావిస్తారు సిద్ధుల యొక్క సనాతన వైద్య విధానంలో వేప చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది స్ఫోటకం మసూచి లాంటి రోగాలకు వేపను మందుగా ఉపయోగించడం సనాతన భారతంలో ఊహకు అందని కాలం నుండి కొనసాగుతున్న వైద్య ప్రక్రియ ఖాళీ లేదా దుర్గా దేవాలయాల్లో వేప లేదా వృక్షాలు ఉండడం తరచూ మనం గమనించే విషయం దక్షిణ భారతదేశంలో ఈ చెట్లకు వేదిక ఏర్పాటు చేసి ఈ వేదికపై శివలింగాన్ని కానీ పాముల రూపాలు కలిగిన శిల్పాలను కానీ ఉంచి పూజించడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం అతి సనాతన సంస్కృతి శివయోగ సంస్కృతి ప్రపంచంలోని అనేక దేశాలలో మొహంజోదారో సంస్కృతిలో కూడా మనం శివలింగాలను కనుగొనడం జరిగింది అంతేగాక యోగుల చిత్రాలు సిద్ధాసనంలో యోగముద్రలో కూర్చుని వెనక వైపు భగవంతుడైన శివుని పాదాలు ఉండడం కనుగొనడం జరిగింది యజ్ఞోపవీతం ధరించి చుట్టూ జంతు సమూహంతో శివపరమాత్మ రూపాలను చిత్రాలుగా చెక్కారు ఆయనను పశుపతి అని ప్రతి జీవి పశు సమానం కనుక శక్తిలోని శక్తి కనుక జీవిలోని శక్తి రూపం శివుడు అని తెలియజేశారు మెసపటోమియా గ్రీసు ఈజిప్టు రోమ్ మరియు ఇక్ ఇన్కస్లలో శైవ సిద్ధాంతం వెలసిల్లింది ఈ సిద్ధాంతం సిద్ధులను ఎంతో ప్రభావితం చేసింది సిద్ధులు చేసిన కృషిని రాబోయే అధ్యాయంలో చదవగలరు తమిళ భాషా సంఘం తమిళ భాషా అకాడమీ భాషా అధ్యయనంలో తమిళ భాష ఉనికి క్రీస్తు పుట్టుకకు ముందు కాలం నుండి ఉన్నదని ధృవీకరించారు క్రీస్తు సకం నూట పంతొమ్మిదిలో ఇరయన్నార్ అరప్పగల్యురై వారి రచనలలో ఈ విషయాలను విపులంగా తెలియజేశారు పాండ్యరాజులు మూడు సంఘాలను స్థాపించారు సిద్ధ అగస్త్యార్ మొదటి రెండు సంఘాలకు అధ్యక్షులు మొదటి సంఘం నాలుగు వేల నాలుగు వందల సంవత్సరాల కాలం దక్షిణ మధుర కేంద్రంగా వర్దిల్లి సముద్ర తీరంలో కలిసిపోయింది రెండవ సంఘం కవటపురం కేంద్రంగా మూడు వేల ఏడు వందల సంవత్సరాలు కొనసాగి సముద్ర గర్భంలో చేరిపోయింది మూడవ సంఘం ఉత్తర మధుర కేంద్రంగా పద్దెనిమిది వందల యాభై సంవత్సరాలు వర్దిల్లి కాలగర్భంలో దాదాపు మూడు వందల ఏడు నాటికి అంతరించిపోయింది కవటపురం నుండి పాండ్యుల రాజధానిని తరలించిన తరువాత అంతరించిపోవడం చారిత్రక సత్యం రోమన్ రచయిత ప్లిన్ని పాండ్యుల రాజధానిని మార్చడానికి ధృవీకరించారు ఈ ఘటన బీసీ రెండవ శతాబ్దంలో మధురైకి మార్చినట్లుగా తెలియవస్తుంది దాదాపు కవడం అనే వెయ్యి మైళ్ళ విస్తీర్ణం పాండ్యుల రాజ్యాన్ని సముద్రం మింగివేసింది సముద్ర జలాలు తమలో కలుపుకున్నాయి అని ఒకటవ శతాబ్దం ఏడీకి చెందిన శిల్పాధికరణంలో పెరైసిరియర్ తన గ్రంథంలో తెలియజేస్తూ కోల్పోయిన రాజ్యాన్ని పెన్నైనాడుగా పేర్కొన్నాడు రెండవ తమిళ సంఘాన్ని గురించి కవటపురాన్ని గురించి రామాయణంలోనూ కౌటిల్యుని అర్థశాస్త్రంలోనూ వివరించారు రామాయణంలో సుగ్రీవుడు తన పరివారంలోని వానరునితో ఓ వానర పాండ్యరాజు పాలితమైన కవటపురం చేరు బంగారము పవిత్ర ముత్యములు రత్నాలతో శోభిల్లు ఆ రాజ్యంలో సీతాదేవి సీతాదేవి ఉనికి కొరకు వెతుకు అంటాడు రామాయణం త్రేతాయుగం కాలం నాటిది తమిళ భాషకు అగస్త్యుల వారు అగస్త్యం అని పేరు గల సులభ వ్యాకరణాన్ని అందించారు కానీ ఈ వ్యాకరణం మొత్తం కనుమరుగైపోయింది తరువాత కాలంలో అగస్త్య మహర్షి శిష్యుడైన తొలక్కాపియనార్ తమిళ భాషకు వ్యాకరణం రాయడం జరిగింది దానితో పాటుగా రెండు తమిళ భాషా సంఘాలను గురించి నాటి రాజులను గురించి కవులను గురించి వారు చేసిన పనులను గురించి క్లుప్తంగా వ్రాసారు ఇరుదయ్యర్ కరణ్ కుంజి వల్లు కప్పియం మరియు తొవ్వరై కోమన్ మోస్ తిరియన్ మారాన్ వీరందరూ కూడా రెండవ సంఘం యొక్క సభ్యులు తిరువై అంటే ద్వారక కోమన్ అంటే భగవానుడు తిరువై కోమన్ అంటే ద్వారకాధిపతి అయిన శ్రీకృష్ణుడు రెండవ వ్యాకరణ సూత్రాలు రెండు వేల ఐదు వందల బీసీ నాటివిగా గుర్తించారు అంతేకాక తమిళ భాష రెండు వందల ఎనభై బీసీ నాటిది తమిళగం అని పిలువబడే రాజ్యభాగం చాలా వరకు సముద్రంలో కలిసిపోవడం వల్ల మనకు వివరాలు పూర్తిగా లభించలేదు మహాకీర్తి పాండ్యన్ అన్న చక్రవర్తి తొలక్కాపియనార్ భాషా సంఘానికి అధ్యక్షునిగా ఉన్నట్లు రెండు వేల మూడు బీసీ నాటికి పాండ్యన్ రాజు కనుమరుగైనట్లు చారిత్రక సత్యం శ్రీకృష్ణ పరబ్రహ్మం పాల్గొన్న భారత మహాభారత యుద్ధం మూడు వేల నూట ఎనభై మూడు బీసీలో జరిగినట్లుగా భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధన వల్ల ఖగోళ శాస్త్రవేత్తల పరిశోధన వల్ల తెలియవచ్చిందని తగిన ఆధారాలతో కేడి సెంత తన గ్రంథంలో తెలియజేశాడు ఈ కాల నిర్ణయం జనమేజయ మహర్షి ప్రవచించిన రాగి ఫలకంపై లిఖించబడిన సమాచారం ప్రకారం విశ్వదింపదగిన విశ్వదింపదగిన వివరణ ఈ రాగి ఫలకాన్ని మూడు వేల పన్నెండు బీసీ నాటిదిగా గుర్తించడం జరిగింది అంతేకాక అర్జునుని మునిమనుడైన జనమేజయుడు తుంగభద్రా ప్రాంతంలోని సారవంతమైన భూభాగాన్ని శ్రీ సీతారామ దేవాలయాలకు బహూకరించినట్లుగా శాసనం లభించింది దీన్ని ఏన్షియంట్ హిందూ హిస్టరీ అన్న గ్రంథంలో కోట వెంకటాచలం తెలియచేశారు తమిళ సంఘం దూరదేశాలతో సంబంధ బాంధవ్యాలకు తగిన రుజువులు తమిళ సంఘ కవులు వారి రచనలలో ఆనాటి తమిళ రాజ్యాన్ని గురించి సముద్ర తీరంలోని ఓడరీవెలను గురించి తెలియజేశారు విదేశీ యాత్రికులైన ప్రోలెర్మి ప్లైని మరియు పెరిప్లస్ మ్యారిస్ అండ్ రైతై ఈ గ్రంథాలలో పైసత్యాన్ని వివరించారు వీరు ఈజిప్టు నుండి భారత్ను దర్శించడానికి వచ్చిన విదేశీ యాత్రికులు వీరి రచనల వల్ల ఎన్నో విషయాలు మనకు తెలియవచ్చాయి మందులు సుగంధ ద్రవ్యాలు ముత్యాలు దంతాలు లాంటి ఎన్నో నాగరిక వస్తు సామాగ్రి ఈ ఓడరేవుల నుండి విదేశాలకు ఎగుమతి చేయబడేవి ఆర్యుల ముందు కాలంలో తమిళ సంస్కృతి అన్న పిటి శ్రీనివాస అయ్యర్ గారి చారిత్రక పరిశోధక గ్రంథంలో అల్లం పెప్పర్ లాంటి అనేక ఔషధ గుణాలు గల వస్తువులు దక్షిణ భారతదేశం నుండి రోమ్కు ఎగుమతి చేసేవారని తెలియజేశారు గ్రీకు భాషలో కూడా జింజిర్ లాంటి తమిళ పదాలు యథాతథంగా వాడబడ్డం మనం గమనించగలం రోమనులు భారతదేశం నుండి బంగారాన్ని మార్పిడి పద్ధతిలో ముత్యాలు ఏనుగుదంతాలు ఔషధాలు మూలికల వంటివి వాటిని కొనుగోలు చేసేవారు రోమ్ సామ్రాజ్యానికి సంబంధించిన అనేక నాణ్యములు తమిళనాట భూగర్భ పరిశోధనలో దొరకడం దీనికి అనుసంధానమైన రుజువుగా తెలియబడుతుంది ఎంతోమంది విదేశీ యాత్రికులు వ్యాపార సంస్కృతి పరమైన ఉన్నత సంబంధాలను దక్షిణ భారతదేశంలో కలిగి ఉండటం చారిత్రక సత్యం తమిళ ప్రాంతానికి వచ్చిన ఈ విదేశీ యాత్రికులు యవనులు అని పిలిచేవారు గ్రీకు పరమైన యువన్స్ అలా యవనులుగా పిలిచేవారు దక్షిణ భారతదేశ సంస్కృతి నాగరికతలు పురాతన కాలం నుండి గుర్తించి గౌరవించదగ్గలిగిన స్థాయిలో మనుగడ సాగించింది గ్రీకు చరిత్రకారుడు మొగస్తనీస్ మూడు వందల బీసీ తమిళ గళంకు గురించి వివరించినాడు తమిళ పదాలను యథాతథంగా హెర్బ్యూ బైబిల్లోనూ గమనించగలం దంతము నెమలి మొదలగు పదాలు తమిళ తీర ప్రాంతం నుండి మధ్య తూర్పు దేశాలకు వ్యాపించాయి తమిళ భారతానికి జుదాయికి వైవాహిక బంధాలు కూడా డేవిడ్ మరియు సాల్మన్ కాలంలో జరిగినట్లు స్పష్టంగా తెలియవస్తుంది భారతదేశం నుండి ఆధ్యాత్మిక గురువులు పశ్చిమ అమెరికా ప్రాంతానికి వెళ్ళినట్లు మెక్సికో ప్రము ప్రభుత్వ ముద్రణైన మెక్సికో చరిత్ర అన్న పుస్తకంలో వివరించారు తరువాత కాలంలో మొదటిసారిగా ఇక్కడకు వచ్చిన భిన్న జాతుల వారు దాన్ని అమెరికా అని పేర్కొన్నారు మెక్సికో నుంచి పెరుగు వరకు శివ మరియు గణపతి దేవాలయాలను కనుగొనడం జరిగింది అంతేగాక భవిష్య నుండి హాండురస్ వరకు ఈ ప్రాంతమంతా కూడా విశ్వాసాలలో మత ఆచారాలలో కళలలో పంచాంగంలో కొద్ది మార్పులతో ఒకే రకంగా ఉన్నాయి కొన్ని ఆటలు కూడా అలాగే ఉన్నాయి ఇన్కాస్ మాయాన్స్ అజ్టెక్స్ మరియు ఇంకా కొంతమంది ఈ సంస్కృతిని గమనించారు పొడవైన గడ్డాలతో దౌత వస్త్రాలతో ఎంతోమంది బోధకులు ఎన్నో అద్భుతాలు నిర్వహించారని అవన్నీ కూడా సిద్ధులు మాత్రమే చేయగలరని ఈ సిద్ధ పురుషులు సముద్ర ప్రయాణం ద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణించారని తెలియవస్తోంది భాషా పాండిత్యము ఆధునిక భాషా శాస్త్రవేత్తలు వారి లోతైన పరిశోధనల ద్వారా ప్రపంచ భాషలలోని అనేక పదాలు దాదాపు ఎనభై శాతం వరకు తమిళ భాష నుండి రూపాంతరం చెందినట్లుగా ధృవీకరించారు అనేక వందల పదాలు ఒకే రకంగా ఉచ్చరిస్తూ సందర్భోచితంగా వేర్వేరు భావాలను స్ఫురింపజేస్తాయి ఇది తమిళ భాష యొక్క ప్రత్యేకత ఇటువంటి సమూహానికి చెందిన భాషలు జపనీయుల భాష అలాగే మంగోలియా స్కాట్లాండ్ పాలినేషియన్స్ మరియు దక్షిణ అమెరికన్ భాషలు ఈ సంస్కృతికి చెందినవి అనేక భాషా సంస్కృతులు వాని పరిశోధనలు సనాతన తమిళ భాషా సంస్కృతిని ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో అని పరిశోధనలు చేస్తున్నారు సిద్ధుల అమృత బోధ సిద్ధుల ప్రధాన బోధ దేహమే దేవాలయం పరమాత్మ యొక్క ప్రతిరూపం మనిషి మానవ జీవన లక్ష్యం పరమాత్మను జీవితంలోని ప్రతి భూమికలోనూ తెలుసుకోవడం ఆవిష్కరింపచేసుకోవడం మానవుని జీవిత క్రమంలో జీవితాన్ని జీవితాన్ని శాసించే తలనెరుపు దృష్టిమాంద్యం ముసలితనం రోగము మరియు మరణం వీనిని నివారించలేమా కానీ సిద్ధుల బోధ ప్రకారం ఇది సాధ్యం మానవ దేహం ఒక ప్రత్యేకమైన సిద్ధాంతాలపై ఏర్పడి ఉంది ఏడు మానసిక చైతన్య కేంద్రాలు కలిగినది ఈ దేహం వీనిని చక్రాలు అంటారు ఈ శక్తి కేంద్రాలైన చక్రాలు యోగ సాధన వల్ల జాగృతం పొంది ఉన్నత ఆధ్యాత్మిక భూమికలను అనుగ్రహిస్తాయి క్రియాయోగ సాధన సిద్ధాంతం ప్రకారం శరీరాన్ని పూర్ణ మలిన రాహిత్య స్థితికి తెస్తూ దివ్య భూమిక అయినా ఆత్మదర్శనం పొందవచ్చు సిద్ధుల సిద్ధాంతం ప్రకారం సాధకుడు నిత్య దివ్య యవ్వనవంతుడిగా జీవించవచ్చు మనిషి శరీరం మానసిక శక్తి కేంద్రాల నిలయం దివ్య చక్రాలు వెన్నులు వెన్నులో ప్రత్యేక స్థానాల్లో ఉన్నాయి ఇవి ఆధ్యాత్మిక నిధులు క్రియాయోగ సిద్ధాంతము ద్వారా వీనిని జాగృతపరిచి జాగృతిలో పూర్ణతను పొంది ఈశ్వర చైతన్యాన్ని లేదా దైవభూమికను భూమికను ఆవిష్కరింపచేసుకొనవచ్చు ఈ దివ్య సాధనను క్రమంగా సక్రమంగా సాధన చేస్తే అష్టసిద్ధులు వాటంతటవిగా సాధకునిలో జాగృతమవుతాయి తిరుమూలర్ తన తిరమందిరంలో వీనిని గురించి వివరించడం జరిగింది ఒకసారి వారిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఒకటి అణిమ సంకల్ప మాత్రంలో చిన్న అణువాంత స్థాయికి రూపుదాల్చడం రెండు మహిమ సంకల్ప మాత్రంలో రూపాన్ని ఎంత పెద్దదిగా అయినా విస్తృతిని కలిగించడం లేదా పెంచడం మూడు గరిమ శరీరాన్ని అతి స్థితికి తీసుకువెళ్ళడం నాలుగు లగిమ గాలి అంత తేలికగా శరీర భార బారాన్ని తగ్గించడం ఐదు ప్రపత్తి నిన్న నేడు రేపు మూడు కాలాలలోనూ జరిగే సమస్తం ఎరుకలో కలిగి ఉండడం ఏ ప్రదేశానికైనా సంకల్ప మాత్రంతో గ్రహాంతర నక్షత్ర స్థానాలకైనా రోదసిలో చేరగలగడం ఆరు ప్రాకామ్య ఏ సంకల్పాన్నైనా క్షణకాలంలో సాధించడం మనస్సు గతిపై ఇంద్రియములపై పూర్ణ అవగాహన సూక్ష్మాతి సూక్ష్మమైన పరిశీలన శక్తి కలిగి ఉండడం ఏడు ఈశిత్వ సంకల్ప మాత్రంతో రూపధారణ రూపాన్ని ఉపసంహరించుకోగల శక్తి ఎనిమిది వశిత్వ కేవలం మాటలతో గాని సంకల్పంతో గాని దేనినైనా నియంత్రించగల నియమించగల శక్తి సిద్ధుల యొక్క దివ్యరచనలో వారు పొందిన మహోన్నత అనుభవ భూమికలు ఈ ఎనిమిది ప్రసాదాలు అంతేగాక నిరంతరం దివ్యదేహాన్ని కాలాతీతంగా నిలిపి ఉంచగలగడం దీనినే సౌరభ సమాధి సౌరభ ముక్తికి గుర్తు ఏమిటి అంటే నిరంతరం దివ్యకాంతి రూపంతో నిలిచి ఉండటం అంతేకాక మానవ జీవన పరిణామము మానవ శ్వాసకు విలోమానుపాతంలో ఉంటుంది ఈ సత్యాన్ని రాబోయే అధ్యాయాలలో చర్చించడం జరుగుతుంది పొడమి తల్లి ఒడిలోనే పుణ్యపురుషులైన సిద్ధులు అమృతత్వ దశను పొందారు వారిని శివసిద్ధులు అంటారు ఈ అమృత యోగులు తమంత తాముగా అనంత విస్తృత జగతిలో విస్తృతంగా ఏకమయ్యారు అనంత శక్తి స్వరూపమైన శివశక్తితో విశ్వకాంతిగా మారిపోయారు పద్దెనిమిది మంది సిద్ధులలో ముగ్గురు సిద్ధులు వివరించిన విషయాలు మనం మననం చేద్దాం దివ్యకాంతి శిఖరూపమైన చిదంబరమే సాధకుని దివ్యస్థానం పంచేంద్రియములను పవిత్రపరుచుకో అహంకార ఛాయలను అంత అంతమొందించు ఆఖరు శ్వాస వరకు వెంటాడు అసూయను వస్తువులను వస్తువులకు బంధించు వ్యామోహ పాశాన్ని శ్వాసరాహిత్య స్థితిని పొంది వదిలించుకో సర్వభూషణుని నీను నీవు నీలోన చూడాలి నిన్ను నీవు ఎరిగి ఎరుకతో జీవించు గోరఖ్నాథ్ రచయిన సి రచయిత రచన అయిన సిద్ధ సిద్ధాంత పద్ధతుల్లోని కొన్ని పద్యాల అనువాదాన్ని కూడా మనం గమనిద్దాం వేదాంత శ్రవణాలు తత్వవాక్య మనవాలు హంస అంటు మరల మరల పలుకు చిలుక పలుకులు విశ్వమే నేనని విశ్వాత్మనాదని భావించు ధ్యానాలు తానే తత్వమని తలచు తత్వ విచారాలు అందించబోవు అమృతతత్వ స్థాయిని అహంకారము విడిచి తనలోన తాకరిగి సర్వమును ఎరిగి అన్ని భూమికల దాటి అష్టసిద్ధులన్నీ తన ఆధీనము కాగా సర్వమును త్యజించి సర్వమును గ్రహించి సంకల్పమాత్రాన మృత్యుమును ముసలితనమును మిత్రులుగా పొందు మృత్యుంజయుడు దేనినైనా సరే గ్రహించు స్పృహ కలిగి మృత్యుంజయుండైన పావనమూర్తి అతడే ఆనందమయుడైన శ్రీ యోగమూర్తి గురువు అంటే తనలోని తత్వాన్ని గ్రహించినవాడు నిరంతరం ఎరుక కలిగినవాడు సాధనాపూర్ణుడు సమతత్వానికి ప్రతిరూపమైన అవధూత శ్రీగురు అని తెలుసుకో సకలం శివమయం జగత్ సకలం శక్తిమయం జగత్ శివశక్తి సమ్మిళతమే చరాచర ఈ జగతి దృశ్యం శక్తి అయితే దృశ్యకర్త శివుడు సృష్టి అమ్మ అయితే సృష్టికి ఆధారం శివుడు ఒకదానికొకటి ఆధారం కలిసి పరిపూర్ణం పాంపట్టి అనే పాములు పట్టేవాడు మహనీయుడైన సిద్ధుడుగా రూపు దాల్చాడు అడవులకు వెళ్ళి చీమల పుట్టలు ఎక్కడ ఉన్నాయో పరిశీలన చేసి ఆ పుట్టలను పాడుచేసి వానిలో దాగి ఉన్న పాములను పట్టుకునేవాడు ఈ విధానంలో ఒకసారి ఒక పుట్టను నిర్మూలించే ప్రయత్నంలో ఆ పుట్టలో తపో భూమికలో నెలకొని ఉన్న సత్యముని అన్న సిద్ధ పురుషుడు దర్శనమిచ్చాడు ఎన్నో సంవత్సరాలు మౌనంలో బ్రహ్మచర్య దీక్షాబద్ధుడై సాధన చేస్తున్న సిద్ధరూపుడైన సత్యముని పాంపట్టిని పాములు పట్టవద్దని ఆ వృత్తిని మానుకొమ్మని తెలియచేసి అతనికి సిద్ధాంత యోగ అన్న దివ్యయోగ మార్గ సాధనను అనుగ్రహించాడు సాధనలో పరిపూర్ణత పొందిన పాంపట్టి గానం చేసి దివ్యభావాలు ఆనందంతో నిండి ఉంటాయి వానిలో ఒకదాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం ఆనంద సంపద నిండిన గీతానికి పాములు ఆడించువాడు అని పే ఆయన పేరు పెట్టాడు కార్యాకారణ రూపమైన శ్రీ గురుచరుణ ద్వయం శుక్ల రక్తవర్ణ రూపాలు హితప్రదాలు మూల తత్వాలు ముక్తి స్వరూపాలు యుగాలు గడిచినా జగాలు మారినా నిత్యస్వరూపాలు నిర్మల నిలయాలు నాశరహితాలు ఆశ్రయ రూపాలు మది ప్రేమ నిండగా మననాన్ని సాగించు శ్రీ చరణద్వయాన్ని శరణువేడు సోదర నాగస్వరాన్ని విని నర్తించు నాగుల ఆనంద సుధలోన హాయిగా విహరించు ఈ బోధ పామును గురించి కాదు నిన్ను గురించి నీలోని ప్రణవనాద స్వరాన్ని వినడాన్ని గురించి వివరించారు చరణాలు అనంత కరుణకు సంకేతాలు యోగ సాధకుడవై సిద్ధుడవై విశ్వమంతా శివమయము అన్న విశ్వాసంతో జీవించి ఆత్మ ద్రష్టగా ధరించు గురువు నీలోని నీ జీవస్వరూపం ఉద్ధరించు తత్వం జనన మరణ రూపమైన సంసార సాగరాన్ని తరింపచేయు భగవంతుని ప్రత్యక్ష రూపం మూల కారణమైన శివత్వమే గురుతత్వము సిద్ధయోగము వైద్యము ప్రతి శాస్త్రము మానవుని నాగరికతను వృద్ధిపరిచేదే తన మేధాశక్తి మనిషికి ప్రకృతి సత్యాలను అర్థం చేసుకునే దిశగా నడిపిస్తుంది విశ్వ నిర్మాణాన్ని మనిషి పుట్టుక ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి నిరంతరం అన్వేషణ సాగుతూనే ఉంది సిద్ధుల యొక్క వైద్య అవగాహన చాలా విస్తృతమైనది వారి బోధలు మర్మగర్భంగా ఎన్నో వైద్య రహస్యాలను ఆవిష్కరింపచేస్తాయి సిద్ధ అంటే పూర్ణుడు అనే అర్థం సిద్ధ వైద్యం సనాతన వేదకాలం నుండి నేటి వరకు అమృత వాహినిలా సాగుతోంది యోగం ద్వారా నిన్ను నీవు నియంత్రించుకుంటూ సాగే పవిత్ర సాధన మార్గమది పవిత్ర యోగ సాధన ద్వారా అష్టసిద్ధులను యోగి పొందుతాడని అందరికీ తెలిసిందే ఈ సిద్ధులతో ప్రకృతిని సక్రమంగా అధ్యయనం చేస్తూ వాటి ఫలాలను మానవజాతి క్షేమం కోసం అనేక విజ్ఞాన శాస్త్రాలను ఆవిష్కరింపచేశారు ఆవిష్కరణలో భాగమే వైద్యశాస్త్రం ఈ వైద్య విధానాన్ని తాటి ఆకులపై లిఖించి భద్రపరిచి తరువాత తరాలకు అందించారు ఈ రాతలను మదిలో భద్రపరచుకున్న కొన్ని కుటుంబాలు సిద్ధ వైద్య విధానాన్ని తరతరాలుగా సమాజానికి అందిస్తున్నారు అగస్త్యార్ వంటి మహనీయుడు ఎంతో సూక్ష్మదృష్టి కలిగి ఏడు లక్షల శ్లోకాలతో వైద్యశాస్త్రాన్ని భద్రపరిచి అందించారు ఈ సేవలో సిద్ధనాగర్ లేక శివనాగర్ అగస్త్యార్ నంది శాంతకుమార్ తిరుమూలర్ పతంజలి పులస్తయార్ కరువూరర్ ధన్వంతరి సత్యముని కలంగి భోగనాథర్ తెరయార్ మరియు ఇదర్ కు కథార్ లాంటి మహాసిద్ధులు ఈ వైద్య విధానాన్ని విస్తృతపరిచినారు రోగ నివారణ నివారణకు తిరుమూలర్ ప్రధానంగా మూలికలను గాలి ఉప్పు లేదా మూలికల్లోని లవణాన్ని అంతేగాక మూలికలతో తయారు చేసిన కషాయాన్ని కషాయాన్ని ఆమ్లాలను ఉపవాసము బాడీ కాంపొనెంట్స్ను పాషాణాన్ని లోహధాతువును పొడిగా మార్చి రససారము పాదరసపు గుళికలు యోగ అంటే శారీరక వ్యాయామము ధ్యానము మరియు మంత్రోపాసన సిద్ధులు ఎన్నుకోవడం జరిగింది వెన్నును ఐస్ ఐస్కాంతీకరించడం చేయడం ద్వారా వేగవంతమైన ప్రగతి కలదని సిద్ధులు తెలుసుకున్నారు అంతేగాక దాదాపుగా ముప్పై రెండు ధార్మిక సేవా సంస్థల ద్వారా నలభై రకాల రోగాలను సిద్ధులు నయం చేసేవారు కన్ను నాలుక మూత్రము విసర్జవ విసర్జకావయవ సమస్యలు స్పర్శ శబ్ద గ్రహణములను కూడా రోగ నిర్ధారణ నివారణకు వాని లక్షణాలుగా గ్రహించేవారు శరీరాన్ని పునర్నిర్మించడంలోనూ అమృతత్వ సిద్ధికి కాయకల్ప అన్న యోగ విధానాన్ని సిద్ధులు రూపొందించారు వారి బోధలు ఈ విధంగా ఉండేవి శరీరంలోని ప్రాణశక్తిని జాగృతపరిచి శాశ్వత నియంత్రణ ద్వారా అంటే క్రియా లేదా హఠయోగ ప్రాణాయామం ద్వారా శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తిని అందించడం ఇంద్రియ శక్తిని బ్రహ్మచర్యం ద్వారా తాంత్రిక యోగ పద్ధతి ద్వారా సంకల్పానుసారం వినియోగించడం ప్రత్యేక విధానాల ద్వారా లవణ చికిత్సను ఉపయోగించడం లోహములు ఖనిజములు మిశ్రమాన్ని పాదరసం గంధకం మైక బంగారం వెండి లోహముతో శుద్ధి చేసి తయారు చేసిన వారిని శారీరక వృద్ధికి శుద్ధికి వినియోగించడం వనమూలికలతో ప్రత్యేక మందులను తయారు చేసి ఉపయోగించడం పాఠకుడు సిద్ధుల ప్రకృతి మీద విజయాన్ని మూలికల ద్వారా యోగం ద్వారా సాధించారు అనడం అతిశయోక్తిగా భావించవచ్చు సిద్ధులు ఆధ్యాత్మిక భౌతిక విజ్ఞానాలలో పూర్ణులు ఏ విద్యలోనైనా వారు పూర్ణతను సాధించగలరు సాధించారు రసాయన శాస్త్రము ఖగోళ శాస్త్రము వృక్ష శాస్త్రము మానవ నిర్మాణ శాస్త్రము శారీరక శాస్త్రము ఎలా దేనినైనా సరే యోగ విద్య ద్వారా లోతైన విశ్లేషణతో అణు నిర్మాణ పరిశోధనలో కూడా వారి అవగాహన అద్భుతం వారి పరిశోధన ఎలాంటి ఆధునిక పరికరములు లేకుండా జరిగిందని మనం గమనించాలి మనిషి తన సహజ పంచభూత నిర్మాణ శరీరం ద్వారా తనలోని ఎరుకను గ్రహించడం ద్వారా ప్రకృతిని ప్రకృతాతీత శక్తులను స్పష్టంగా ఎరుకలోనికి తెచ్చుకొని క్రమక్రమంగా అవినాశ దశను పొందవచ్చు అని సిద్ధులు గ్రహించారు తమ సుఖం కోసం తన మిత్రుడైన ప్రకృతిని నాశనం చేయకుండా సహజీవనం చేస్తూ తను ఈ ప్రకృతి అంటే అనంత విశ్వము ఒకే మూల సత్తాకు చెందినవారము అని సిద్ధులు గ్రహించారు ఈ ఎరుకతోనే కుంగతీసే రోగాలను విషతుల్యమైన దశలను సిద్ధవైద్యం ద్వారా ఉద్ధరించుకోగలిగారు మహోన్నతుడైన తిరుమూలార్ ఈ విధంగా తెలియచేశారు మందు అన్నది మనిషి శారీరక రుగ్మత నివారిణి మందు అన్నది మనిషి మనోరుగ్మతను తొలగించు గుళిక మందు అన్నది అనారోగ్యము పాలిట అంకుశము మందు అన్నది అమృతత్వ స్థితికి ప్రథమ సోపానము ఈనాటి ఆధునిక వైద్య విధానానికి మనస్సుతో పాటు శరీరాన్ని శుభ్రపరిచి శక్తివంతం చేసే విధానానికి రూపకల్పన చేశారు భౌతిక అమృతత్వ దశకు కావలసిన సాధన సామాగ్రిని అందించారు క్రియాయోగ సాధనతో వారు మనిషి శరీర నిర్మాణాన్ని శారీర ధర్మాన్ని శక్తివంతం చేసే సాధనా భూమికను ఆవిష్కరించారు దీనితో చేసే వైద్య విధానాన్ని వైద్యం అంటారు భారతదేశంలో నేడు పశ్చిమ వైద్య విధానం అంటే అల్లోపతి సనాతన వైద్య విధానం అంటే ఆయుర్వేదం అలాగే ముస్లిం వైద్య విధానం అంటే యునాని వీటి వల్ల కానీ రోగాలను సైతం సిద్ధవైద్యం నయం చేయగలదు సిద్ధుడైన తిరుమూలర్ అద్భుత యోగ విద్య సాధన ద్వారా రోగ నివారణ విధానానికి రూపకల్పన చేశారు కొన్ని ప్రత్యేక యోగాసనముల ద్వారా సంకోచ వ్యాకోచముల ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ఇందులోని ప్రధాన సూత్రం సిద్ధుల బోధలో అన్ని రకాల వైద్యాలకు సంబంధించిన మూల సూత్రాలను మనం దర్శించగలం సిద్ధులు మనిషి శరీరంలోని ప్రతి అవయవము దాని నిర్మాణము పట్ల ఎరుకగలవారు ఏకాగ్ర మనస్థితి గలవారు కాలంతో పాటు వైద్య విద్యా రచనను కూడా ఎంతగానో విస్తృతపరిచారు సమాజానికి వారు ఈ విజ్ఞాన సంపదను పంచి ఇచ్చారు నేటి షార్ట్ హ్యాండ్ లిపివలే గుర్తులతో మనం పాడుకునే తత్వాలలో ఎంతో రహస్య బోధన బోధించారు మరొక సిద్ధుడు మాత్రమే ఈ సిద్ధ వైద్య సంపదను వివరించి అందించగలడు సిద్ధ మార్గ సాధన లేనివాడు సరైన విశ్లేషణ చెయ్యలేడు గురువు సిద్ధ పురుషుడైతే సాధకునికి అమృత బోధన అందించి అతని బాధామయ జీవితాన్ని బాగు చేయగలడు ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు తిరుమూలర్ గారి బోధలలో దాగి ఉన్నాయి వాటిని విశ్లేషించుకోవాలి సృష్టి రహస్య వైద్య విజ్ఞానములు బోధన జరిగేటప్పుడు భౌతిక మానసిక జాగ్రత్తలను పరిగణలోనికి తీసుకుంటూ నీలోనే నీలతోయత మధ్యస్థ అని మంత్రపుష్పంలో గానం చేసిన విద్యుల్లత శక్తిని బోధపరుస్తూ సిద్ధులు సృష్టి రహస్య వైద్య విజ్ఞానాన్ని ఎరుకపరుస్తాయి వైద్యం చాలా విలువైనది అది కేవలం రోగ నిర్ధారణ కోసమే కాక నీలోని వాస్తవ సత్యాన్ని తెలుసుకునే మానసిక దశను అందివ్వాలి సిద్ధ వైద్యం యొక్క ప్రధాన భూమిక సృష్టి రహస్య కారణమైన దివ్య పదాన్ని ఎరుకపరిచే దశలోనికి నిన్ను తీసుకుని వెళ్తుంది పరిపక్వత వైపు అడుగులు వేయించి నాశనమైపోయే ఈ దేహంలో నాశనరహితమైన ఈ సత్యాన్ని తెలుసుకునే శక్తిని అందిస్తుంది శరీరం అనే రథాన్ని సంరక్షించుకుంటూ రధికుడైన ఆత్మశక్తిని తెలుసుకోవడమే సిద్ధ వైద్యం యొక్క మహోన్నత లక్ష్యం సనాతన రసాయన శాస్త్రం ఆధునిక కాలంలో రసాయన శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది పురాతన కాలంలో దీన్ని రససిద్ధాంతంగా రసవాదంగా చెప్పేవారు మామూలు లోహాన్ని సిద్ధులు రస వి విధానంతో బంగారంగా మార్చే ప్రక్రియ తెలిసి ఉన్నవారు ఆధునిక రసాయన శాస్త్రము నేటి జీవన విధానము అన్న గ్రంథంలో ఫీడిష్ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త స్వాంటే ఆగస్ట్ రుజుబద్ధంగా ఈ విషయాన్ని తెలియజేయడం మదావహ ముదావహం రసాయన శాస్త్ర అధ్యయనం మొదట భారతదేశంలోనే శ్రీకారం చుట్టబడిందని ఆయన తెలియచేశారు సిద్ధులు ఈ రసాయన శాస్త్ర విజ్ఞానాన్ని వైద్యశాస్త్రానికి సిద్ధాంతానికి అనుబంధ శాఖగా వృద్ధిపరిచారు రోగ నివారణ మనోవాంఛనలను తగ్గించడం లోహాన్ని శుద్ధి చేసి బంగారంగా మార్చడం ఉప్పు తయారు చేయడం పాదరస గుళికలను తయారు చేసి లోహాలను ఉపయోగించి మనిషి శరీర తీవ్ర లోపాలను సరిచేసే వైద్య విధానం కల ప్రత్యేక లక్షణాలను మూలికలను ఉపయోగించి కాయకల్పక చికిత్సా విధానం ద్వారా కుండలిని ప్రాణాయామం ద్వారా మరికొన్ని ప్రాణాయామ ప్రక్రియల ద్వారా శరీరం యొక్క దక్షతను అమృతత్వ స్థితిని అందించడంలో వారి పరిశోధనలోని ప్రత్యేకత దాగి ఉన్నది కాయకల్పక విధానం ఋషులకు మాత్రమే సొంతం సిద్ధుల విధానాలపై ప్రస్తుత పరిశోధనలు తమిళనాడు ప్రభుత్వం సిద్ధవైద్య విధానంపై పాలాయాం కోటై తిరునవ్వేలి జిల్లా ఐదు వందల మంది విద్యార్థులతో నాలుగు సంవత్సరాల విద్యా కోర్సును ప్రారంభించింది డాక్టర్ ఆఫ్ సిద్ధ మెడిసిన్ అన్న డిగ్రీతో నిర్వహిస్తున్నారు దీన్ని మరొక కాలేజీని పళనిలో ప్రారంభించారు ఆరుభాకం మద్రాసులో సిద్ధవైద్య పరిశోధనా కేంద్రం నెలకొల్పారు సనాతన గ్రంథాలను తాంజూర్ సరస్వతి మహల్ నుండి పళని దేవస్థానం నుండి దక్షిణాది సాంప్రదాయ వైద్యుల నుండి అనేక తాళపత్ర గ్రంథాలను సలహాలను స్వీకరించారు ఈనాటికి ప్రచురితం కాని అనేక గ్రంథాలు బ్రిటిష్ మ్యూజియంలోని కోపక్ హెన్స్ రాయల్ గ్రంథాలయంలో ఉన్నాయి మరికొన్ని బెబ్లియోతిక్ నేషనల్ ప్యారిస్లోను లిస్బన్ మరియు వాటికన్ లైబ్రరీల లైబ్రరీలలోనూ ఉన్నాయి వీని పూర్ణ సమీకరణ జరిగితే సిద్ధవైద్యం ఆధునిక మానవునికి పరిపూర్ణంగా లభిస్తుంది సిద్ధుల ప్రేరణ నిరంతర శ్రమంతిగా నిలిచి ఉంటుంది వారు కొన్ని కొన్ని విషయాలు మౌఖికంగా బోధించారు కొంతమంది వాని దుర్వినియోగపరిచారు మరికొందరు సద్వినియోగపరిచారు సిద్ధుల కృషి ఆశీర్వాదము ఆచంద్ర తారార్కము వర్దిల్లుతుంది సనాతన భాషలో చక్కని అవగాహన శ్రద్ధావంతులైన మహనీయుల కృషి తప్పగా వారు బోధించే వృక్షశాస్త్రము యోగ వైద్యము మానవజాతి మనుగడకు సత్యాన్వేషణకు మరింత దోహదపడగలదు సిద్ధుల త్యాగము యోగ సిద్ధాంతము నిస్వార్థమైన సేవ మానవ జాతిని మహోన్నత జాతిగా తయారు చేయాలని ప్రార్థిద్దాం ఆశిద్దాం